బాగా బడ్జెట్ అయింది. 33 crores శాటిలైట్ అయితేనేమి, షేర్లు అయితేనే వచ్చినాయి. అదే శాటిలైట్గా నేను ఈ రోజు ఉంచుకొని ఉంటే రీసెంట్లీ అది 8 crores పోయింది. నేను 6 crores రూపాయలకి అమ్మాను. ఆ పరంగా అందరూ లాభాలు పొందారు అల్లుడు సీను. నేను నా 2 crores అనేది నాకు నథింగ్. మా అబ్బాయితోటి ఒక ప్రమోషన్ చేసుకున్నప్పుడు మనం మన పిల్లల్ని స్కూల్లో చేర్చే ముందు మనం ఇవన్నీ ఆలోచించాం. ఓ మంచి స్కూల్లో చేర్చాలి, వీళ్ళని చదివించాలి, వీళ్ళని ఐఏపీఎస్ ఐఏఎస్లు చేయాలి, ఐపీఎస్లు చేయాలి. ప్రతి ఒక్కళ్ళు మీలో ఉన్నోళ్ళు కానీ, నాలో ఉన్నోళ్ళు కానీ, ఇంకోళ్ళు కానీ ఏమనుకుంటాం, మా అబ్బాయిని సూపర్ స్టార్ చేయాలనుకుంటాను కానీ ఏదో చిన్న సినిమాలో చిన్న బడ్జెట్లో చేసేసి చిన్న 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 చిన్నగా అది ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎన్నేళ్ళు అని పట్టచ్చు. అందులో మనం రాకపోవచ్చు కూడా. కానీ ఒక కమర్షియల్ సినిమా, యాక్షన్ సినిమా ఫస్ట్ 5th class నుంచి ఒక ట్రైన్డ్ అయ్యి యాక్షన్ కానీ జమినా 6 కానీ ఒక యాక్షన్ హీరోగానే ఒక పర్సనాలిటీ ఏమీ లేకుండా మన ఇండస్ట్రీకి తీసుకురాలేదు. ఒక మనం చదివించాలంటే మన పిల్లడు చదువుతున్నాడంటేనే మనం దాని మీద మనం ఎన్నో కష్టాలు పడతాం. ఎంత కష్టాలు పడ్డా మనం పిల్లల కోసమే. ఎందుకు, వాళ్ళు చదివించాలి, మంచి పొజిషన్లో ఉండాలి. మనం పడ్డ కష్టాలు వీళ్ళు పడకూడదు అనుకుంటాం. ఇప్పుడు మనలో ఉన్న వాళ్ళందరూ మన కష్టాలు పడతాం, కానీ ఇంటికి వెళ్ళేసరికి భార్య పిల్లలు వాళ్ళు చదువు వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ చూస్తుంటే వీళ్ళ కోసం మనం పనిచేయాలనేదే మన ఇండియన్ కల్చర్ ఏంటి. ఈవినింగ్ అయ్యేసరికి భార్య పిల్లలతోటి హ్యాపీగా ఉండాలి. వీళ్ళ కోసం మనం ఏమైనా చేయాలనే ఒక అంబిషన్. ఈరోజు నేను ఉండొచ్చు, రేపు మా అబ్బాయి వాళ్ళ పిల్లల కోసం. ఈ జనరేషన్ను ఈ సెంటిమెంట్ వీళ్ళందరికీ మనకుంది. అలాగే మా అబ్బాయిని ఫస్ట్ సినిమా నుంచి నేను అలా చేయాలనుకున్నాను. నేను పెద్ద స్టార్ హీరోని చేయాలనుకున్నాను. చిన్న చిన్నగా వెళ్ళాలి అనేవి అనుకోలే. లేకపోతే మనం వెళ్ళిపోయి మనం వేరే బిజినెస్ చేసుకోవచ్చు. ఏ బిజినెస్ చేసుకున్నా ఈరోజు తెలివితేటలు ఉన్నాడు, చదువుకున్నాడు, ఎక్కడైనా ఎలాగైనా బతకగలం, ఆ ప్రాబ్లం లేదు. కానీ స్టార్ట్ చేయాలి ఆడియన్స్లో. మంచి సినిమాలు చేయాలనుకున్నాను, అందుకే ఫస్ట్ సినిమా నుంచి పెద్ద సినిమాలు చేశాను. ఒక మార్కెట్ క్రియేట్ అయింది. ఈ రోజున హిందీ మార్కెట్లో సౌత్లోనే నెంబర్ 1గా ఈరోజు యూట్యూబ్లో కానీ ట్రెండింగ్లో కానీ అక్కడ టీఆర్పి కానీ వస్తుంది. ఈ రోజున ఒక బడ్జెట్లో సినిమాలు చేసి ఒక మంచి కథ. ఇప్పుడు మధ్యలో మనకి 2 సినిమాలు ఫ్లాప్ అయినా ఒక స్పీడ్ నోడ్ ఇక్కడ మనకి ఫ్లాప్ అయింది, అక్కడికి వెళ్ళేసరికి సూపర్ హిట్ అయింది. ఒక అంటే ఎక్కడో కొంత ఒక నేను అన్ని మంచి పనులే చేస్తాను, నేను చాలా గొప్ప దేవుడు అని. మనలో మంచి చెడు ఉంటుంది. ఆ మంచి చెడులో నుంచి మనకు ఆ హిందీ అనేది సక్సెస్ అవడం వల్లే ఈ రోజున ధైర్యంగా ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. అంత సక్సెస్ ఇప్పుడు మొన్న ఈ రాక్షసు కంటే ముందు మా ఊరు ఢిల్లీ అటు వెళ్తే హర్యానా అటు సైడు ఎక్కువ ఫ్యాన్స్ వచ్చారు. ఇక విపరీతంగా ఇక ఎలాగా అంటే మీద పడి లాగేసి అంత అంటే అంత నోటెడ్ అయ్యాడు. అది తండ్రిగా ఒక వెరీ హ్యాపీ. పెట్టి తీసాం 40 crores వచ్చింది. 40 crores ఒక మూడో సినిమా ఒక ముందు సినిమా ఫ్లాప్ అయ్యి స్పీడ్ ఉన్నోడు 40 crores ఒక హీరోకి వచ్చిందంటే అది హయ్యెస్ట్. ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జామ్ రాసి నీట్ రాసి ఎగ్జామ్స్లోకి వెళ్ళాలి. అది 10,000లో ఉన్నా కూడా పాస్ అయినట్టే కాదు, 2,000లో ఉంటేనే సీట్ వస్తుంది. కాబట్టి మనం చేసిన తప్పు ఏంటి, ఆ సినిమాకి బడ్జెట్ ఆ బడ్జెట్ పరంగా మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఈ రోజున మినిమం ప్రాఫిట్ వచ్చే ఒక ఎస్టాబ్లిష్ హీరో అయ్యాడు కాబట్టి ఈరోజు జాగ్రత్తగా చేయడమే రెస్పాన్సిబిలిటీ.